ఇవి మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత మెజారిటీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని తెలంగాణలో ఉండిపోయినాయి. మనకి మిగిలింది మూడే. దాంట్లో ఒకదాన్ని ప్రైవేటైజ్ చేయటం వెనకాల ఒకవైపు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరు, ఉద్యోగాలు క్రియేట్ చేయరు, ఉన్నాయి కూడా తీసేస్తానంటే ఈ కడుపు మండి అది ఏ రూపం తీసుకుంటుందో మన చూడటానికి కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. డ్రడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటే ఇది లాభాలతో నడుస్తున్న పరిశ్రమని, సంస్థని మీరు ఏ బేసిస్లో మీరు క్లోజ్ చేస్తారు? ఒకవైపు ఏమో పారిశ్రామికవేత్తలకి ప్రజల సొమ్ములు దోపిడీ చేసి వేలకు వేల కోట్లు బ్యాంకుల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకేమో వదిలేస్తారు వేలకు వేల కోట్లు. ఇక్కడ ప్రాఫిట్స్ ఉన్న సంస్థలనేమో చంపేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అది మరి వాళ్ళకి ఎందుకు అండగా నిలబడట్లేదు? ఒకవేళ అది మా పరిధిలోకి రాదు అనుకున్నప్పుడు మరి ఏది మీ పరిధిలోకి వస్తుంది? ఇవన్నీ చూడటానికి ఒక 1000 మంది, 1500 మంది, ఇవన్నీ మనం ప్రతిదీ ఓట్ బ్యాంక్ దృష్టిలోనే చూస్తే సమస్యలు ఎప్పటికీ సాల్వ్ అవ్వవు. అంటే ఒక సమస్య పరిష్కారం కావాలంటే 100,000 మందికే జరగాలి అన్యాయం అంటే అలా కుదరదు. ఇది 1000 మంది, 100 మంది ఒక్కళ్ళు అని ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది కానీ ఆఫ్ చేయని పక్షంలో ఇది ఏ స్థాయికి వెళ్తాయి గొడవలు ఇవన్నీ మనం కంటే కూడా మేము ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, జనసేన పార్టీ తరపు నుంచి విన్న మన డ్రడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల తరపు నుంచి నేను కోరుకునేది ఏంటంటే దయచేసి ప్రైవేటైజ్ చేయకండి. దీన్ని వాళ్ళ భవిష్యత్తును కాపాడండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కాపాడండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.